హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. చిత్రపురి కాలనీలో అనుమతులు లేని భవనాలను మణికొండ మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. అక్రమంగా నిర్మించిన 7 విల్లాలను పడగొట్టారు. 220 విల్లాలకు అనుమతులు పొంది 7 విల్లాలను సొసైటీ నిర్మించింది. భారీ బందోబస్తు మధ్య 7 విల్లాలను అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో సొసైటీ సభ్యులు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. చిత్రపురి కాలనీలో విల్లాలను అధికారులు జేసీబీలతో కూల్చివేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి అధికారులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, అక్రమంగా నిర్మించినటువంటి భవనాలను జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మణికొండ మున్సిపాలిటీ అధికారులు అక్కడ నిర్మించినటువంటి అనధికారికంగా నిర్మించిన 7 విల్లాలను కూడా కూల్చివేశారు. 220 విల్లాలకు అనుమతులు పొంది 7 విల్లాలను సొసైటీ నిర్మించిందని ఐడెంటిఫై చేశారు. భారీ బందోబస్తు మధ్య 7 విల్లాలను అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలోనే సొసైటీ సభ్యులకు అధికారులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సంధ్య, హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలపై అధికారులు ఫోకస్ చేశారు. ఇప్పటికే నగర శివారుల ప్రాంతాలకు సంబంధించి కూడా హైడ్రా కొరడా రూపిస్తుంటే, తాజాగా ఇటు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీకి సంబంధించిన 227 సంబంధించిన విల్లాల్లో 7 అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా కూడా నిబంధనలకు విరుద్ధంగా చిత్రపురి కాలనీకి సంబంధించిన పాత సొసైటీ కట్టిన నేపథ్యంలో వాటి మీద ఫోకస్ చేశారు స్థానిక మున్సిపల్ అధికారులు. ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే నేను చిత్రపురి కాలనీకి సంబంధించిన విల్లాలు నిర్మించిన ప్రాంతాలకు సంబంధించిన ఎద్దు ఉందని చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం అక్రమంగా ఎలాంటి కొంత నిబంధనలు పాటించకుండా కూడా కొంత గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో వాటిని కూల్చివేసేందుకు స్థానిక మున్సిపాలిటీ అధికారులు పోలీసుల బందోబస్తు నడుమ కూడా కూల్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా గత కొన్నేళ్లుగా చిత్రపురి కాలనీకి సంబంధించిన సొసైటీకి సంబంధించి అనేక వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, తాజాగా విల్లాలకు సంబంధించి కూడా 220 విల్లాలకు సంబంధించి అనుమతి పొంది పాత పాలక వర్గం అదనంగా 7 విల్లాలు నిర్మించినట్టుగా అధికారుల దృష్టికి రావడానికి సంబంధించి కూడా పూర్తిగా విచారణ చేసిన తర్వాత కూడా వాటి కూల్చివేతకు సిద్ధమైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈరోజు 1 నుంచి 2 విల్లాలను కూల్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 3 నుంచి 4 రోజుల మధ్యలో కూడా ఇప్పటికే మున్సిపాలిటీ అధికారులు గుర్తించిన ఎవరైతే అక్రమ కట్టడాలు నిర్మించారో విల్లాలు ఉన్నాయో వాటిని కూల్చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు చిత్రపురి కాలనీకి సంబంధించి కూడా G+2 నిర్మాణం చేసుకునేందుకు గత పాలక వర్గం కూడా వీటి అనుమతి తీసుకుంది స్థానిక మున్సిపల్ అధికారులు, కానీ వారికి చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా కూడా చాలా చోట్ల ప్లానింగ్ చేయించేసి కూడా కొంతమందికి విల్లా నిర్మాణం చేసినట్టు తెలుస్తుంది. గత పాలక మండలి చేసిన తప్పిదాల కాలంగా ఆ చిత్రపురి కాలనీ సొసైటీ ప్రస్తుత సొసైటీకి 50 కోట్లకు పైగా నష్టం వాడినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం స్థానిక అధికారులు గుర్తించిన ఏవైతే అక్రమ విల్లాలు ఉన్నాయో విల్లాలు తొలగిస్తే కూడా సుమారుగా 3,500 సంబంధించిన సినిమా కార్మికులకు సంబంధించి కూడా ఆవాసాలను ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇలాంటి విల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతం గుర్తించడం జరిగింది. ఈరోజు తొలి రోజు మున్సిపల్ కొంత సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారుల సమక్షంలో పోలీసుల బందోబస్తు అయితే ప్రస్తుతానికైతే మొదటి విల్లాలను కూడా కూల్చివేయడం జరిగింది. మరొక 2-3 రోజులలో కూడా మిగతా 6 విల్లాలను కూడా కూల్చివేసే అవకాశం కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా చిత్రపూరి కాలనీకి సంబంధించి కూడా న్యాయంగా చిత్ర ఇండస్ట్రీలో పనిచేస్తున్న వారికి కాకుండా చాలా అక్రమార్కులు కూడా ఇందులో వాళ్ళు భాగస్వామ్యం పంచుకున్నారు. కొన్ని లోటుపాటు చేసి గత సొసైటీ పాలకు సంబంధించి కూడా కొంత వారిని మేనేజ్ చేసి కూడా ఫ్లాట్లు పొందినట్టుగా ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో, తాజాగా ఇప్పటికే హైదరాబాద్ ముఖ్యంగా జీహెచ్ఎంసీ లిమిట్స్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కావచ్చు బఫర్ జోన్ల మీద హైడ్రా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కూడా స్థానికంగా ఉండే మున్సిపాలిటీలు వాటి పరిధిలో ఉండే అక్రమ కట్టడాల మీద కూడా ఫోకస్ చెప్పినట్టు తెలుసుకుంది. గత కొద్ది రోజులుగా చిత్రపురి సొసైటీకి సంబంధించి కూడా విల్లాల అక్రమ నిర్మాణం జరిగింది. దీనివల్ల తాము నష్టపోతున్నాము, న్యాయంగా తమకి కావలసిన వాటికి జాగ కూడా పోయినట్టుగా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కూల్చివేతలకు ప్రాధాన్యత చెప్పుకుంది. మరికొన్ని అక్రమాలు చోటు చేసుకునే కేవలం విల్లాలే కాదు, చాలా టవర్స్లో అపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా ఇందులో నివాసం ఉంటారు. కాబట్టి వాటిని తొలగిస్తే
మిగతా వారికి న్యాయం జరుగుతున్నట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కిరణ్, ఒకవైపు మనం చూస్తున్నాం హైడ్రా కూల్చివేతలు జరుగుతూ ఉండగానే చిత్రపురి కాలనీలో ఈ రోజు అక్రమంగా కట్టారనేటువంటి విల్లాలను కూడా కూల్చివేస్తూ ఉన్నారు. ఇంకా మరికొన్నిటి అక్రమ కట్టడాలను ఐడెంటిఫై చేశారా? ఏం చెప్తూ ఉన్నారు అధికారులు దీనికి సంబంధించి? ఈ కూల్చివేతలు ఇంకా కొనసాగే అవకాశాలే ఉన్నాయా? ఖచ్చితంగా 220 సంబంధించిన విల్లాలకు మాత్రమే చిత్రపురి పాత సొసైటీ అనుమతులు తీసుకుంది. మిగతా సొసైటీలకు సంబంధించిన విల్లాలకు సంబంధించి కూడా కొంత పనులు జరుగుతుంటాయి. 7 అక్రమ విల్లాలకు సంబంధించి కూడా ఎలాంటి నిబంధనలు పాటించకుండా కూడా వాటిని స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకోకుండా కూడా నిర్మాణాలు చేసినట్టుగా ఇప్పటికే అనేక ఆరోపణల నేపథ్యంలో ఇప్పటివైపు ఒకవైపు ఆ మున్సిపల్ శాఖ సంబంధించి కావచ్చు, గతంలో కొన్నేళ్లుగా సొసైటీలో పెండింగ్ ఉన్న సమస్యలను కూడా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఎప్పటి నుంచో వార్తలు నలుగుతున్న చిత్రపూరి సొసైటీకి సంబంధించిన అవినీతి అక్రమాలు అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా దృష్టి చెప్పవలసింది. తొలి రోజు వాస్తవానికి సొసైటీ గత కొన్నేళ్ల క్రితం కూడా 220 విల్లాలు నిర్మించేందుకు అనుమతి తీసుకుంది. అందుకు సంబంధించి కూడా కొంత నిధుల సేకరణ కూడా చేశారు. కానీ ఆ సొసైటీ విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా ROW జీవో నెంబర్ 658కి విరుద్ధంగా కూడా ఈ సొసైటీలో నిర్మాణం చేపినట్టు ఇప్పటికే స్థానిక అధికారులు గుర్తించారు. కాబట్టి ఈ చిత్రపూరి కాలనీలోని 220లో సుమారుగా 7 సంబంధించిన విల్లాలు అక్రమంగా నిర్మించారు. ప్రస్తుతం మొదటి రోజు తొలి ఆ విల్లాను కూడా కూలగొట్టారు. మరొక 2-3 రోజుల్లో కూడా మిగతా 6 విల్లాలు కూడా కూలగొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత కూడా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపడతారో వాటి మీద ఫోకస్ చేయడం, సపరేట్ గా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పరచండి. ఇప్పటికే హైడ్రా ఇటు ఆ నగర శివారు ప్రాంతాలకు సంబంధించి కూడా 70 నివాస సముదాయాలు కూడా కూలగొట్టింది. ముఖ్యంగా బఫర్ జోన్లకు సంబంధించిన వాటి ఫోకస్ చేస్తుంది. కాబట్టి అందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో కొన్నేళ్లుగా వాళ్ళ దృష్టిలో ఉండి అపశృతికంగా ఉన్నాయి సమస్యలు పరిష్కరించే వాటికి కొంత ఊతమిచ్చినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే చిత్రపూరి కాలనీలోని ఈ 7 విల్లలు కూడా అందుకు కారణమిస్తున్నారు. కాబట్టి వాటికి పక్కా సమాచారంతో ఎడాన్సీ లీగల్ ఎవిడెన్స్ లేకుండా కూడా ముందుగా నోటీసులు జారీ చేసి ఈ విల్లాలను కూలగొడుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ రోజు ఒక విల్లాన్ని కూలగొట్టారు. మరొక 2-3 రోజుల్లో కూడా మిగతా 6 విల్లాలు కూడా కూలగొట్టే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది సంధ్య. అయితే దీనికి సంబంధించి సొసైటీ సభ్యులు ఏం చెప్తూ ఉన్నారు కిరణ్? ప్రస్తుతానికైతే సొసైటీ సభ్యులకు సంబంధించి కావచ్చు, కేవలం ఆ మణికొండ మున్సిపాలిటీ సంబంధించిన టౌన్ ప్లానింగ్ ఆ సిబ్బంది ఇప్పటికే గతంలో గుర్తించారు. సొసైటీలో చిత్రపూరి కాలనీకి సంబంధించిన సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ కూడా గతంలో ఇందులో సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. టౌన్ స్థానిక మున్సిపల్ అధికారులు దృష్టికి తీశారు. కానీ గతంలో ఆ సంబంధించిన అధికారులు ఏం చేయకపోవడంతో ప్రస్తుతానికి ఉన్నతాధికారుల నుంచి కూడా ఎప్పుడైతే వివాదాలకు సంబంధించి కావచ్చు నోటీసులో సంబంధించి ఉన్నాయి, అక్రమ కట్టాలు ఉన్నాయి. కాబట్టి వాటికి పక్కాగా ఎలా అన్ని ఆధారాలు సేకరించి కూడా ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఈ విల్లాలను కూలగొట్టేస్తుంది. పూర్తి స్థాయిలో ఇంకా ఈ చిత్రపూరి కాలనీకి సంబంధించి ఎన్ని అక్రమ కట్టాలు ఉన్నాయి, ఎంతమంది ఇల్లీగల్ గా ఉంటున్నారు, గతంలో జరిగిన సొసైటీ సంబంధించిన అవకతవకల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయించాలంటే ఎప్పుడో డిమాండ్ వినిపిస్తుంది. కాబట్టి తొలి అడుగుగా విల్లాల అక్రమ కట్టడాలు కూల్చివేసినట్టుగా మనం భావిస్తుంటే ప్రస్తుతానికి కూల్చివేతలకు సంబంధించి కూడా కొంత సొసైటీ సభ్యులు మాట్లాడేందుకు కొంత విముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ప్రస్తుతానికి అయితే సొసైటీ సంబంధించిన అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేందుకు స్థానిక అధికారులు పోలీసుల సహాయంతో కూడా కూల్చివేతలు ముమ్మరం చేస్తున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది సంధ్య. అయితే ప్రస్తుతం ఈ కూల్చివేతలు అనేది చిత్రపురి కాలనీకి మాత్రమే పరిమితం అయ్యాయా? ఇంకా అక్రమ నిర్మాణాలను ఐడెంటిఫై చేసి మిగిలిన కాలనీస్ లో కూడా ఇలాంటి అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రయత్నాలు ఎంతవరకు చేయొచ్చు? ఇప్పటికే ఆ నగర శివారు ప్రాంతాలు కావచ్చు, ఇతర మున్సిపాలిటీకి సంబంధించి కూడా కొన్ని 100 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టుగా పట్టణ మున్సిపాలిటీ శాఖకు సంబంధించి కూడా కొన్ని అంచనాలు వేసింది. సపరేట్ గా గతంలో GHMC విజిలెన్స్ సంబంధించిన మానిటరింగ్ వ్యవస్థను కూడా కొంత విస్తరించింది, దాన్ని పరిధి పెంచడం దానికి హైడ్రాగా నామకరణం చేసింది. కేవలం GHMC లిమిట్స్ లో కాకుండా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఉన్న పదుల సంఖ్యలో మున్సిపాలిటీలో ఎక్కడైతే బఫర్ జోన్లో ఉంటాయో వాటికి సంబంధించిన కూల్చివేతలు కావచ్చు అన్ని ఆధారాలు తీసుకుంటుంది. ఇప్పటికే హైడ్రా కూడా
జీహెచ్ఎంసీ లిమిట్స్ లో నగర శివారు ప్రాంతాల్లో బఫర్ జోన్ ప్రాంతాల్లో ఉన్న 70 నివాస సమాధాలు కూల్చివేసింది. కాబట్టి ముఖ్యంగా మణికొండ మున్సిపాలిటీ పరిధిలో కాలంగా ఎన్నో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ ఇప్పటికే స్థానిక అధికారులు తీసుకొచ్చాయి. కానీ గత ప్రభుత్వం ఒత్తిడిల కారణంగా కూల్చివేతలకు సంబంధించి కూడా కొంత ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రా ఖచ్చితంగా ఎక్కడైతే బఫర్ బోన్స్ కావచ్చు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణం చేపించారో, నిబంధనల విరుగ్గా ఎక్కడైతే నిర్మాణాలు చేపట్టి వాటి మీద ఫోకస్ పెడుతుంది. కాబట్టి ఒకవైపు హైడ్రా తన ప్రయత్నం చేస్తూనే కూడా మిగతా మున్సిపాలిటీకి సంబంధించి వారి పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలతో కూలగొట్టేందుకు స్థానిక మున్సిపాలిటీ అధికారులు కూడా కొంత సన్నద్ధం అవుతున్నారు చెప్పుకోవాల్సి ఉంటుంది. హైడ్రా చేస్తున్న కొంత కూల్చివేతలు ఏంటంటే వాటికి స్థానిక మున్సిపాలిటీ కూడా కొంత ఊతం ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం హైడ్రానే కాకుండా మున్సిపాలిటీ పరిధి, ఎందుకంటే జీహెచ్ఎంసీ లిమిట్స్ లో పదుల సంఖ్యలో మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఉన్నాయి. కాబట్టి ఎప్పటి నుంచో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చినా కానీ ఏం చేయని పరిస్థితుంది. కాబట్టి కొంత హైడ్రా కొంత దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా స్థానిక మున్సిపాలిటీలు కూడా తమ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ముందుకు వస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సంధ్య, రైట్ కిరణ్.